నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. 2024 ఎన్నికల్లో ఏపీలో ఏం జరుగుతుంది? మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారు? 2019 భీమవరంలో పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ మీద ఓటమి పాలయ్యారు. ఎక్కడైతే ఓటమి పాలయ్యారో మళ్ళీ అక్కడి నుండే పోటీ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు కూడా మనకున్న తాజా సమాచారం. 2024 పక్కాగా భీమవరం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ బాగా వేయనున్నారు. మరి ఈరోజు యాక్చువల్గా భీమవరంలో పార్టీ ముఖ్య నేతలతో, జనసేన పార్టీ శ్రేణులతో, జన సైనికులతో మీటింగ్ పెట్టవలసి ఉన్నప్పటికీ కూడా హెలికాప్టర్ పర్మిషన్ లేదని పర్యటన రద్దయిందని చెప్పి అన్నారు. కానీ మరి పవన్ కళ్యాణ్కి ఇతరేతర వేరే బిజీ షెడ్యూల్స్ కారణంగానే ఈరోజు భీమవరం పర్యటన వాయిదా పడిందని చెప్పి మనకున్న సమాచారం. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారని రకరకాల పేర్లు వెలుగులోకి వస్తున్నప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య అనుచరుగణం నుంచి మనకు వచ్చిన సమాచారం 2024 ఎన్నికల్లో భీమవరం నుండే పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భీమవరం నుండి పోటీ చేయడం ఖాయం, గెలుపొందడం ఖాయమని చెప్పి జన సైనికులు ప్రచారం చేస్తున్నారు. మరి ఈసారి ఈ ఎన్నికల పోరులో ఒకవేళ పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ భారీగా విజయం అయిపోయి అడుగులు వేయడానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి కూడా పవన్ కళ్యాణ్ని ఓడిస్తారని చెప్పి గ్రంథి శ్రీనివాస్ ఘంటాపథంగా చెప్తున్నారు. ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు. కాబట్టి మళ్ళా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనేది భీమవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కూడా కోరుకుంటున్నట్టు తెలిసింది. మరి పవన్ కళ్యాణ్ ఓడించడం గ్రంథి శ్రీనివాస్కి చాలా ఈజీ అని చెప్పి వారు కానీ వారు అనుచరు కనుకని భావిస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం. మరి ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో మళ్ళీ భీమవరం నుండి పవన్ కళ్యాణ్, వైసీపీ నుండి గ్రంథి శ్రీనివాస్, ఇద్దరి మధ్య పోరులో ఎవరు విజయం సాధిస్తారు, రాష్ట్రం అంతా ఈ భీమవరం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏం జరుగుతుందని చెప్పి ఆస్తి ఎదురు చూస్తున్న తరుణంలో మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో మళ్ళా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో గ్రంథి శ్రీనివాస్ అందుకు కౌంటర్గా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, మళ్ళీ ఓడించడానికి రెడీ, విజయం 2024 భీమవరంలో వైఎస్ఆర్సీపీది అని చెప్పి గ్రంథి శ్రీనివాస్ వారు అనుచరుగా చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ రెండోసారి భీమవరంలో పోటీ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. కానీ భీమవరంలో మాత్రం గ్రంథి శ్రీనివాస్ 24 ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం దాదాపుగా ఖాయమని తాజాగా మనకు వచ్చిన సమాచారం. మరి గ్రంథి శ్రీనివాస్ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య పోటీ లేదా పోరు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి జీవీ మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవీ మాల్ తోనే. మహా పండుగలు, మెగా సేల్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ సూటింగ్, షర్టింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవీ మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్పేట్, ఏలూర్. పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.